ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, శ్రీ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మోడీ గారి ప్రమాణ స్వీకారం, ప్రధానిగా ప్రమాణ స్వీకారం 9వ తారీఖు అయితే ఉంది. సో ఆ ముహూర్తంలో ఆయన ప్రమాణం చేస్తే ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఓ కరెక్ట్, యాక్చువల్గా అయితే 8వ తేదీ అని చెప్పారు ఫస్ట్. 8వ నాడు ధనుర్లగ్నానికి అని చెప్పి ముందు పెట్టారు, మళ్ళీ దాన్ని 9కి మార్చారు. 8వ తేదీ పెట్టిన ముహూర్తానికి నేను 8:00 అని చెప్పారు యాక్చువల్గా. బట్ నేను దానికి కూడా ఏంటంటే 8:00 అయితే బాగాలేదు, 7:30కి అయితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి ఆర్ద్ర నక్షత్రంలో అయితే మంచిది. పునర్వసువుకి వస్తే దాని యొక్క క్యాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి కాబట్టి అది పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే పంచగ్రహీతంలో అక్కడ రోగ పంచకం వచ్చిందని చెప్పాను. అయితే ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే వృశ్చిక లగ్నంలో పెట్టారు 9వ తేదీ సాయంత్రం 6:30. వృశ్చిక లగ్నంలో పెడితే కనుక మనం పంచగ్రహీతం క్యాలిక్యులేషన్స్ కనుక చేసుకున్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి తిథిని, నక్షత్రాన్ని, వారాన్ని, లగ్నాన్ని వీటన్నిటినీ కనుక క్యాలిక్యులేటివ్ కనుక చేసినట్లయితే ఇది ఆ రోజు ఉండేటువంటి వారం ఆదివారం 1, తిథి 3వ తిథి. అదేవిధంగా లగ్నం కానీ నక్షత్రం కానీ చూసుకుంటే లగ్నమేమో 8వ లగ్నము, నక్షత్రమేమో 7వ నక్షత్రం, పునర్వసు నక్షత్రం అవుతుంది. అయితే ఈ యొక్క లగ్నం ఇట్స్ వెరీ క్లియర్లీ మృత్యుపంచకం అవుతుంది. ఓకే, మృత్యుపంచకం అవుతుంది. మీకు గుర్తుంది లేదు, 1 ఇయర్ బ్యాక్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాం, అయ్యా ఇది మృత్యుపంచకంలో పెట్టారు, పార్టీకి ఇబ్బంది వస్తుంది అని. ఎస్, ఎందుకంటే మనకు శాస్త్రంలో ఇక్కడ ఏదో మనం ఒక సీఎం బాగుండాలి, ఒక పిఎం బాగుండాలని చెప్తూ ఉంటాం. ఇక్కడ వృశ్చిక లగ్నానికి సహజంగానే అతనిది కూడా వృశ్చిక లగ్నమే. ఎస్, సో లగ్నం మ్యాచ్ అవుతుంది అనేటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానం అంటే రాజకీయానికి పంచమ స్థానం పాపకత్తిరిలో ఉంది. ఎప్పుడైతే అతని లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు ఉండి రెండు అటు ఇటు గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఫామ్ చేయడానికి కూడా కొంత స్ట్రెస్ఫుల్గా ఫామ్ చేయాల్సి వచ్చింది. అవునా కదా? అంత స్ట్రెస్ఫుల్గా ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే శత్రువుకి ఒక తోవ దొరికినట్టుగా ఉంటుంది. అపోజిషన్ పార్టీ, శత్రువు అనుకోండి, అపోజిషన్ పార్టీ అనుకోండి, ఎవరైనా అనుకోండి. అయితే ఒక లక్ ఏంటంటే ఇక్కడ ఈ లగ్నం నుంచి 6లోకి ఉండడం మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు, శత్రు జయం అంటారు. కానీ ఎప్పుడూ కూడా మీరు గమనించినట్లయితే ఏదైనా ఒక ముహూర్తం పెట్టినప్పుడు దాని యొక్క దశలు, అంతర్దశలు కూడా లెక్కలేయాలి. మీరు జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహాదశలు, అంతర్దశలు కనుక లెక్కలేసినట్టయితే కరెక్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తాన్ని కనుక తీసుకుంటే పర్ఫెక్ట్గా లాస్ట్ ఇయర్ 9th మంత్ నుంచి ఆ దశలు అయిపోయాయి. ఓకే, అయిపోయి ఆయన ప్రమాణ స్వీకారం రాజ్యం దిగిపోయేటువంటి టైం నడిచింది. అది కూడా ఒక కారణమైంది, ముహూర్తం కూడా ఒక కారణమైంది. ఇక్కడ ఏమవుతుందంటే మరి ఈ ముహూర్తానికి ఏంటంటే మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ప్లస్ వచ్చేసి లగ్నం, ఆయన లగ్నము, ముహూర్త లగ్నం 1, చంద్రుడు ఆయనది వృశ్చిక రాశి, చంద్రుడు ఇప్పుడేమో ముహూర్తం రోజు కర్కాటకంలో ఉన్నాడు, చంద్రరాశులు ఫైనైన్ యాక్సెస్లో ఉన్నాయి. 6లో పాపగ్రహాలతో అంటే ఇక్కడ కుజుండడం చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎప్పుడైనా సరే ఈ యొక్క ముహూర్తాలకి పంచమంలో రాహు లాభంలోకి అయితే ముహూర్తానికి రాహుకీతం ఉంది తీసుకోరు, బట్ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఇవి కొంతవరకు ప్లస్లు ఉన్నాయి. మరి మైనస్ ఏమిటి ఇక్కడ అంటే శని చతుర్థ స్థానంలో, ఎందుకంటే సింహాసనం ఎక్కుతున్నటువంటి ఇది కదా, అక్కడ చతుర్థ శుద్ధి ఉండాలి, లేదా రాజ్యశుద్ధి. రాజ్యశుద్ధి అయితే ఉంది, రాజ్యాన్ని పడుతున్నాడు కాబట్టి లగ్నశుద్ధి ఉంది, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ తిథి 3వ తిథి, అదేవిధంగా చూసుకున్నట్లయితే వారము ఆదివారము, లగ్నము, అదేవిధంగా నక్షత్రము, ఇవి చూసుకుంటే 8వ లగ్నం వృశ్చిక లగ్నము, నక్షత్రం వచ్చేసి 7వ నక్షత్రం పునర్వసు నక్షత్రం, ఎండింగ్లో ఉండగా నడుస్తుంది ఈ యొక్క ముహూర్తం. అయితే నేనేమంటానంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా దీన్ని డివైడెడ్ బై 9తో చేస్తే 9 to 18 మిగులుతుంది. 1 అంటే మృత్యుపంచకము, 2 శాసనం వస్తే అగ్నిపంచకం, 4 శాసనం వస్తే రజపంచకం, 6 శాసనం వస్తే చోరపంచకం, 8 అయితే రోగపంచకం. ముందు పెట్టినటువంటి 8వ తేదీ పెట్టినటువంటి ధనుర్లగ్నానికి రోగపంచకం ఉండేది, రోగపంచకం మంచిది కాదు, హెల్త్ ఇష్యూస్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు పెట్టిన ముహూర్తానికి మృత్యుపంచకం వచ్చింది. అంటే మధ్యలో పార్టీ ఫామ్ చేసిన తర్వాత మధ్య మళ్ళీ మధ్యలో ఎవరైనా సరే కొంచెం హ్యాండ్ ఇచ్చి కొంచెం
బెదిరించేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఒకటి. ఓకే, ఏది దీనివల్ల మరి దీనికి ఏమిటంటే ఏం చేసుకుంటారు, మరి ఇట్లా వచ్చింది ఎప్పుడైనా సడన్గా చూసుకోకుండా చేసేసాం అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క మృత్యు పంచకం వచ్చినప్పుడు అన్నప్పుడు దానికి తగ్గ శాంతి చేసుకుంటారు. సహజంగానే మోడీ గారు ఏంటంటే కొంచెం స్పిరిచువల్గా ఉండేటువంటి పర్సన్ కాబట్టి దానికి సంబంధించింది ఏదైనా రెమెడీస్ చేయించుకొని ఉంటే నో ప్రాబ్లం. ఇక మరొక విషయం ఏంటంటే ఈ సమయంలో ముహూర్తం ఉన్నప్పుడు గురువు స్టార్ట్ అవుతున్నాడు, ఎప్పటి వరకు ఉన్నాడు గురువు యొక్క మహాదశ, ఈ ముహూర్తానికి మహాదశ 13/8/2025 వరకు ఉంది. దాని తర్వాత డైరెక్ట్గా శనిదశ వస్తుంది. శాటన్ 13/8/2025 నుంచి 11/8/2028 వరకు ఉంటాడు. ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్లీ ఇది కూటమితో కూడినటువంటి కాంబినేషన్లో ఉంది. కంప్లీట్గా వీళ్ళకి పూర్తిగా రాలేదు. ఓకే, అవును, మొత్తం వీళ్ళకే వస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఈ లగ్నం నుంచి సప్తమంలో ఈ గ్రహాలు ఉన్నాయి, కూటమితో కూడుకుంది ఇది. ఈ ముహూర్తం ఈ సమయంలో 13/8/2028 నుంచి 15/8/2028 మధ్యలో కొంచెం వీళ్ళతో ఎవరెవరైతే అలయన్స్ కలిశారో వాళ్ళతో కొంచెం ప్రాబ్లం వస్తుంది ఈ మృత్యు పంచకంలో కనుక పెట్టినట్లయితే. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ ముహూర్తం విషయంలో, ఈ జాగ్రత్త విషయంలో. అంటే మరి ఇక్కడ ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అంటే ఒక పిఎం కానీ ఒక సీఎం ఎవరైనా కలుపుకొని చేసినప్పుడు మనకి వీళ్ళ ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుంది లేకపోతే ప్రతిపక్షాలే ఏదైనా ఆఫర్ ఇచ్చి పక్కన జరుపుతుంటారు, అవును, పార్టీ వాళ్ళు కూడా. అలాంటిది ఏదైనా ఉంది అన్నప్పుడు ఈ పర్టికులర్ టైం లోపల వెళ్ళి ఇంకోటి సెట్ చేసుకుంటారు. ఎస్, బలాన్ని పెంచుకుంటూ వెళ్తుంటారు. అంటే బలహీన పడే సమయాన్ని రాకముందే బలాన్ని పెంచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి దీనికి ఉంది. అదేవిధంగా ఈ ముహూర్తంలో ఇంకొకటి ఏమిటి అంటే కమ్యూనికేషన్, అంటే గురువులో స్టార్ట్ అవుతుంది కదా, గురువు 2, 5 అధిపతి చూడ్డానికి, కానీ ఈ 2వ స్థానంలో రాహు ఉన్నాడు, గురుచండాల యోగం ఉన్నందుకు కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ కొన్ని క్రియేట్ చేసి మోడీ ఇలా చేశాడు అలా చేశాడు అనేటువంటిది ఏదైనా సరే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, కమ్యూనికేషన్ వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి, డీప్ ఫేక్ చేసేటువంటి ఛాన్సెస్ ఇదిగా ఉంది. సోషల్ మీడియాను వాడేదైనా సరే లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది ఈ ముహూర్తానికి. బికాజ్ ఇక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఇది గుర్తుపెట్టుకొని వీలైతే గనక అదే ఆదివారం నాడు మనం మన చంద్రబాబు నాయుడు గారిది ముహూర్తం ఫస్ట్ ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు అన్నారు ఈ సింహలగ్నంలో. అవును, దానికి చాలా బాగుంది ముహూర్తం, ఎందుకంటే అప్పుడు చంద్రుడు లాభంలో ఉంటాడు, దశమంలో రవిగురు బుధ శుక్రులు ఉంటారు, భాగ్యంలో కుజుడు ఉన్నాడు. బట్ ఈ లగ్నానికి రాజ్యోగకారకుడు కాబట్టి ప్రాబ్లం లేదు. శని దృష్టి ఉన్నప్పటికీ అనేకమైనటువంటి దోషాలు రవి గనక దశమంలో కానీ లాభంలో కానీ ఉంటే పోతాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ ముహూర్తం కంటే కూడా ఉదయం 11 గంటలప్పుడు పెట్టేటువంటి ముహూర్తం చాలా మంచిది. ఈ ముహూర్తంలో కనుక ప్రమాణ స్వీకారం చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి, దాని ద్వారా కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఈ కాంబినేషన్స్ అనేవి అట్లా ఏర్పడ్డాయి, రాజ్యాన్ని అనవసరంగా చీల్చేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది. సో మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అంశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ లగ్నానికైతే క్రియేటెడ్ ఛాన్సెస్ ఉంది, కానీ ఈ లగ్నంలో పెడితే మంచిది, సింహ లగ్నంలో పెడితే మంచిది. అది యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ఫస్ట్ 9వ తేదీ ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం అనుకుని 5 మళ్ళీ 12కి వెళ్ళింది. సో ఫైనల్లీ అయితే కొంత మీరు చెప్పిన సమయానికి ప్రమాణ స్వీకారం చేస్తే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మృత్యు పంచకం అండి, మనం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా ఇట్లాగే ఆ సమయాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాం, బాబు ఇది బీఆర్ఎస్ అనే పేరు పనికి రాదు, పంచకం కూడా బాగాలేదు, ఇది మార్చాలి అంటే వాళ్ళు ఇంకా అది మొత్తం. సో ఫైనల్లీ మీరు చెప్పినట్టు ఆ రెమెడీ అన్నా చేయాలి, లేదంటే సమయం అన్నా మార్చుకోవాలి, ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఎందుకంటే శాస్త్రం ఇది, మనకు ఆల్రెడీ రుజువు ఉంది. ఎస్, దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ విషయంలో చెప్పినటువంటి రుజువు క్లియర్గా ఉంది. అదొకటే కాదు, కొన్ని 100ల ముహూర్తాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. ఈ ముహూర్తం కంటే 11:00 టైంలో పెట్టే ముహూర్తమే చాలా బాగుంది. సో మొత్తానికైతే మోడీ గారి ప్రమాణ స్వీకారానికి టైంకు సంబంధించిన విషయాన్ని చాలా పర్టికులర్గా చాలా క్లియర్గా వివరించారు సార్. ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఎదురయ్యే సమస్యలు ఫర్దర్గా కూడా 5 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, మోడీ గారి ప్రమాణ స్వీకారం టైంలో కొంత ప్రాబ్లం అయితే ఉంది, దాన్ని చేంజ్ చేస్తే బెటర్ అని గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్ సైనింగ్ అవుట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.